TRS కు మునుగోడు టెన్షన్ మొదలైంది. అవును, గెలిపే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతున్న సమయంలో బీసీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నట్లు టాక్ వినపడుతోంది. కాగా ఇప్పటికే మునుగోడు బైపోల్ రిజల్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం చేస్తోంది. టీఆర్ఎస్ అధికారికంగా మునుగోడు అభ్యర్థిని ప్రకటించినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ దక్కుతుందని పార్టీలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసగుట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ దక్కుతుందని జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో గత ఎన్నికలలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు కూడా నియోజకవర్గ నేతలలో కొనసాగుతుందని బీసీ నేతలు చెబుతున్నారట. ఈ విషయంలో జిల్లా మంత్రి అధిష్టానానికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనేది టాక్. నియోజకవర్గంలో 72% ఓటర్లు బీసీలు ఉండడంతో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకూడదనే అంశం తెరపైకి వచ్చింది. దీంతో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, విద్యాసాగర్, రవిలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చేపడుతున్న పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూసుగుట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా చూపెడుతున్నారని తెలుస్తోంది. ఇలా అయితే గెలవడం సాధ్యం కాదని బీసీ నేతలు చెబుతున్నారట. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,520 మంది ఉండగా అందులో 150,000 మంది ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీంతో బీసీలకే టికెట్ ఇవ్వాలని అప్పుడే మునుగోడులో గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ అధిష్టానం మాత్రం టికెట్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలలో బీసీకి చెందిన నేతలు కూడా పాల్గొనడం లేదట. దీంతో మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ బాస్ ఎవరిని ప్రకటిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్కు మునుగోడు టెన్షన్ మొదలైంది. అవును, గెలిపే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతున్న సమయంలో బీసీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నట్లు టాక్ వినపడుతోంది. కాగా ఇప్పటికే మునుగోడు బైపోల్ రిజల్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం చేస్తోంది.